ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. గత 8 నెలలుగా చైనా మనతో తెగ తగ్గుపడుతోంది. లద్దాఖ్లో మొదలైన చైనా దూకుడు తాజాగా భూటాన్లోని డోక్లాం వరకు వెళ్లింది. గతంలో భారత్ చైనా ఉద్రిక్తతకు కేంద్రమైన ప్రాంతానికి అత్యంత సమీపంలో ఆయుధ బంకర్లు, సైనికులకు నివాస స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. నేపాల్, పాకిస్తాన్ దేశాలను మనపైకి చైనా ఉసుగొల్పుతుందనేది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నదే. దీంతో మాకు అవసరమే లేదు, మేమే బలవంతులం అంటూ చెప్పుకుంటూ వస్తున్న చైనా తన అవసరాల విషయంలో మాత్రం ఇటీవల రాజీ మార్గాన్ని ఎంచుకుంది. భారత్ నుంచి సహాయం పొందేందుకు సిద్ధమైంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించింది. ఇంతకాలం తర్వాత భారత్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలోనే చైనా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియాలంటే చైనా అవసరాల గురించి మనం తెలుసుకోవాలి. బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఏటా దాదాపు 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇక బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ టాప్. అయితే 1-2 సందర్భాలను మినహాయిస్తే గత 30 ఏళ్లలో చైనా ఏనాడు భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోలేదు. నాణ్యత లేదని, ధర ఎక్కువని చెప్తూ విముఖత వ్యక్తం చేసేది. థాయిలాండ్, వియత్నాం, మియన్మార్, పాకిస్తాన్ దేశాలపైనే బియ్యం కోసం ఆధారపడేది. అయితే ఈసారి మాత్రం చైనా అవసరాలని ఈ దేశాలు తీర్చలేకపోయాయి. ఆయా దేశాల్లో దిగుమతికి అవసరమైన నిల్వలు లేకపోవడంతో పాటు టన్ను బియ్యానికి వారు మనకంటే $30 ఎక్కువగానే కోరుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చైనా భారత్ వైపు చూస్తుంది. ఈ పరిస్థితిలో మరో మార్గం లేక చైనా భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. తక్కువ ధరకే ఇవి లభిస్తుండటంతో చైనా భారత్ వైపు చూసేలా చేసిన మరో అంశం. ఇప్పటి వరకు 100,000 టన్నుల బియ్యం కోసం ఇక్కడి వ్యాపారులతో చైనా వర్గాలు ఒప్పందాలు చేసుకున్నాయని భారత ఎగుమతిదారుల సంఘం వారు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వారంటున్నారు. టన్నుకు $300 బియ్యం సప్లై చేసేందుకు ఒప్పందాలు కుదిరాయట. భారత ఎగుమతుల్లో నాణ్యత గనక పెరిగితే వచ్చే ఏడాది మరింత పెద్ద మొత్తం ఎగుమతి అయ్యే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.